హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అశోక్ గడం. ఈరోజు మనం మహాబలిపురంలో ఉన్నటువంటి అర్జున తపస్సు అలాగే కనుక లేదా గంగానది అవరోహణ అనే ఈ ప్లేస్కి వచ్చేసామన్నమాట. ఇందులో మొత్తం ఇది 100 అడుగుల వెడల్పు, అలాగే 45 అడుగుల ఎత్తు సుమారుగా ఉంటుంది. సో ఈ రెండు అటు సైడ్ ఇటు సైడ్ రాకు మధ్యలో వచ్చేసేసి మనకు ఈ వాటర్ ఫ్లో అయ్యేటట్టు ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఇందులో మెయిన్గా ఏముంటాయంటే కనుక కిన్నెరలు, అలాగే జంతువులు, దేవుళ్ళు, శివుడు, విష్ణువు, అర్జునుడు, భగీరథుడు, అలాగే కింద విష్ణు టెంపుల్, ఏనుగులు, కిన్నెరులు, గంధర్వులు. సో ఇలాగా సుగం మనిషి సుగం జంతువులు ఉన్నటువంటి ఇవన్నీ ఉంటాయి. ఇందులో మెయిన్గా ఏం చెప్పారంటేనక భగీరథుడు తపస్సు చేసేసి గంగాని కింది భూమిపైకి పిలుచుకొని వస్తాడు కదా, అది దాని గురించి మెయిన్గా ఉంది. అలాగే అర్జునుడు తపస్సు చేసి శివుని దగ్గర నుంచి ఒక ఇది తీసుకుంటాడు కదా, ఖడ్గం అనేది తీసుకుంటాడు కదా, మన మహాభారతంలో ఉన్నది కదా. సో మెయిన్ రెండు ఈ పెద్ద టాపిక్స్ అనేది సో ఈ మొత్తం ఒకే శిలలో చెక్కబడ్డాయన్నమాట. అటొక రాయి ఇటొక రాయి రెండు కలిపే ఉంటాయి. సో మొత్తం ఇందులో మొత్తం 146 విగ్రహాలు ఉన్నాయి కరెక్ట్గా. సో మనకు ఇందులో ఒకటి జింక ఉంటుంది, కృష్ణ జింక. అది మన ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మనకు 10 రూపాయల నోటు మీదగానే ఇచ్చారు. కింద విష్ణు టెంపుల్, విష్ణుంది గుడి ఉంది, విష్ణుంది ఉంది. అటు సైడ్ పైన వచ్చేసేసి లెఫ్ట్ సైడ్లో పైన సూర్యుడు ఉంటాడు, రైట్ సైడ్లో పైన వచ్చేసేసి చంద్రుడు ఉంటాడు, మధ్యలో నాగులు ఉంటారు, నాగకన్యలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాగే ఇందులో శివుని పక్కన పంచభూతులు ఉన్నాయన్నమాట, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, నేల ఇవన్నీ ఉన్నాయి. అలాగే కింద విష్ణువు దగ్గర కొంతమంది రాజులు ఋషులు ఉన్నారు, రాజులు తలలు లేకుండా ఉన్నాయి. అలాగే ఏనుగు ఎంతైతే ఎత్తు ఉంటుందో అంత ఎత్తులో ఉన్నటువంటి మొగ ఏనుగు, ఆడ ఏనుగు, పిల్లలు దాని కింద సేవ తీరుతున్నటువంటి పంచతంత్ర కథల్లో ఉన్నటువంటి పిల్లి తపస్సు చేస్తుంటుంది కదా, అలా ఒకటి ఉంటుంది. అలాగే ఇంకా కొంతమంది కిన్నరులు ఉన్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది దీని గురించి. నేను తక్కువ టైంలో కొద్దిగా మాత్రమే చెప్పాను, ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా చాలా ఉంది దీని గురించి చెప్పేది. సో కంపల్సరీ విజిట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వచ్చేసేసి ఇది మండపం అన్నమాట, గోవర్ధనగిరి మండపము. ఇందులో ఏం చేశారంటేనక మొత్తం శ్రీకృష్ణుడు పూర్వకాలంలో కొండను, గోవర్ధన కొండను ఎత్తేసేసి దాని కింద మొత్తం ఎక్కువ అదే వర్షం పడినప్పుడు దాని కింద పశువులు కానివ్వండి, ఊర్లో జనాలు కానివ్వండి అంతా వచ్చి దాని కింద తల దాచుకున్నారు కదా, ఆ సన్నివేశాన్ని అంతా ఈ మొత్తం రాక్లో మొత్తం అంతా చూపించారన్నమాట. చాలా నీట్గా ఉన్నది. అసలు శ్రీకృష్ణుడు ఎలా పట్టుకున్నాడు, లాస్ట్లో ఉన్నాడు అనండి, చూడండి, చెయ్యి లిఫ్ట్ చేసేసేసి ఈ పక్కన మొత్తము పశువులు ఉన్నాయి, ఆవులు కానీ, గేదెలు కానీ, వాటికి సంబంధించినటువంటి రైతులు కానీ, కొంతమంది అక్కడ పాలు పిండుకుంటున్నారు, కొంతమంది లేడీస్ ఉన్నారు, కొంతమంది అదే గుట్టలు పట్టుకొని తల మీద ఉంటున్నారు. సో ఇది ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుడు అలా పట్టుకొని ఉన్నాడు కదా. ఈ విధంగా అసలు ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మహాబలిపురంలో. ఒక తీర దేవాలయం కానివ్వండి, అర్జున తపస్సు కానివ్వండి, వర్ణనాతీతం అని చెప్పొచ్చు అనమాట. సో అంత బాగున్నాయి. అప్పటి కాలంలో పల్లవంశ కాలంలో ఇంత బాగా ఈ ఆర్కిటెక్చర్, ఈ విగ్రహాలను, శిల్పాలను అనేది మలిచారనేది అసలు మేబీ మళ్ళీ వస్తారో రారో కానీ తెలియదు, అంత బాగున్నాయి. సో అలాగే నెక్స్ట్ వీడియోలో కానీ మీకు కృష్ణ బాలు కానివ్వండి, అటు సైడ్ అన్నీ చాలా మంచి మంచి శిల్పాలు వస్తాయి, ఆ వీడియో కానీ చూడండి. సో ఎవరన్నా కానీ తీర దేవాలయంది చూడకోకుంటే, షో టెంపుల్ది చూడకోకుంటే నాకు ఫస్ట్ వీడియో అని ఉంటుంది, దీనికన్నా ముందు వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. సో ఇది వచ్చేసి గోవర్ధనగిరి. గోవర్ధన గురించి మొత్తం మీకు అంతా ఐడియా ఉంటుంది. సో శ్రీకృష్ణుడు ఎలా కొండనని లిఫ్ట్ చేసేసాడు, దాని కింద ఎలా ఉన్నారు అంత వర్షం పడినప్పుడు అన్నది మొత్తం ఈ మండపంలో చూపించారనమాట. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో మీకు అర్జున తపస్సు అని ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఇంకో మండపము. ఇక్కడ కడుతూ నిన్నారు కానీ సుగంలోనే ఈ మండపం అనేది ఆపేసేసారనమాట, మేబీ ల్యాక్ ఆఫ్ సంథింగ్ ఏంటి అనేది ఇంకా క్లియర్గా చెప్పలేదు. సో లోపలైతే కనుక ఎటువంటి ఏమంటారు విగ్రహాలు కానివ్వండి, శిల్పాలు కానీ అలాంటివి ఏం లేదు, చిన్న గుహ ఉన్నది. ఇటు సైడ్ మీరు స్ట్రైట్ చూస్తే కనుక దాన్ని మొత్తం శిల్పాలు చెక్కలను చూశారు, ఎందువల్లనో మొత్తం అలా పెట్టేసేసి వదిలేసుకున్నారనమాట, ఏమైందో తెలియదు, అలా వదిలేసేసుకున్నారు. సో ఇక్కడ ఓపెన్గా ఎలా ఉంది చూడండి, సేమ్ అటు సైడ్ కానీ మీకు సేమ్ ఇప్పుడు ఎలాగుందో అటు సైడ్ కానీ సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట.
సో మధ్యలో మాత్రం ఏదో విగ్రహాలు పెట్టాలనేసి చూశారు, కానీ ఓన్లీ ఓపెన్గా తపస్సు చేసుకోవడానికి వీలుగా అన్నట్టుగా పెట్టారన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో ఇక్కడ ఏదైనా విగ్రహం పెట్టేటట్టు ఉండింటే బెస్ట్ అనుకున్నారు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏం కంప్లీట్ అనేది అవ్వలేదన్నమాట. కానీ మొత్తం మహాబలిపురంలో ఈ శిల్పాలు అనేది నేను పర్సనల్గా ఎక్కువ ఎక్కడగానే చూడలేదన్నమాట. అలా అన్నీ బాగున్నాయి, చాలా శిల్పాలు ఉన్నాయి. ఇప్పుడు కానీ మహాబలిపురంలో ఒక మొత్తం స్ట్రీట్ అంతా ఈ శిల్పాలు అనేది చెక్కుతూ ఉంటారు అన్నమాట. ఇప్పటికీ కూడా నేను మొన్న విజిట్ చేశాను కదా, అప్పటికీ కూడా చాలామంది ఈ శిల్పాల మీదనే జీవనాధారం అనేది ఉందన్నమాట. సో ఇది మహాబలిపురంలో ఉన్నటువంటి అర్జున తపస్సు, అలాగే గోవర్ధనగిరి గంగా నది అవరోహణ. సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు కృష్ణాబాల్ గురించి వస్తుంది, అలాగే మొత్తం 3-4 ఎకర్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ గాయస్, సీ యూ అగైన్.